హలో ఆల్ వెల్కమ్ టు హీస్ దన్ స్పాయిలర్ సిరీస్ బ్రి స్టారింగ్ త్రిష రవీంద్ర విజయ్ రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై డబ్యూట సూర్య మనోజ్ వంగల ఈ పేరు గుర్తుపెట్టుకోండి ఫ్యూచర్ లో చాలా వినిపించే పేరు అవుతుంది అనిపించింది సిరీస్ చూశాక ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ సిరీస్ చూశాక నా ఒపీనియన్ చెప్పాలంటే ఐ లైక్ ఇన్ ఫ్యాక్ట్ ఐ లైక్ డిట్ ఎ లాట్ మంచి థ్రిల్లర్ సరిగ్గా చెప్పాలంటే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ విత్ ప్రాపర్ థీమ్స్ అండ్ ఎమోషన్స్ ఈ టైప్ ఆఫ్ షోస్ ని పోలీస్ ప్రొసీజరల్స్ అంటారు అంటే ఒక కిల్లర్ ఆర్ సీరియల్ కిల్లర్ ఉంటాడు ఒక పోలీస్ ఆఫీసర్ ఆర్ గ్రూప్ ఆఫ్ పోలీస్ టీమ్ ఆ కిల్లర్ ని పట్టుకోవడం ఆ ప్రాసెస్ ని కొంచెం డీటెయిల్డ్ గా చూపించే షోస్ ని ఆర్ మూవీస్ ని పోలీస్ ప్రొసీజర్స్ అంటారు అనమాట ఇన్ఫాక్ట్ ఇంగ్లీష్ టీవీ షోస్ లో మాక్సిమం ఇలాంటి షోసే ఉంటాయి క్రిమినల్ మైండ్స్ అని ఎన్సీఐఎస్ షికాగో పీడి సిఎస్ఐ మెంటలిస్ట్ క్యాసల్ మేర్ ఆఫ్ ఈస్టోన్ ద కిల్లింగ్ అండ్ ఇంకా బ్రిటిష్ టీవీ షోస్ అయితే ఇంకా డబుల్ ఉంటాయి మన ఇండియాలో అసూర్ దాహద్ లాంటివి కూడా చాలా వచ్చాయి సరే ఈ సోదంతో ఎందుకు చెప్తున్నావు అంటారా అక్కడికే వస్తున్న ఇన్నిన్ని సిరీస్ చాలా ఉన్నప్పుడు మళ్ళీ ఇంకొక కొత్త షో ఒకటి చేసి ఆడియన్స్ కి ఫ్రెష్ గా అనిపించేలా చేయాలంటే ద రైటర్ నీడ్స్ టు బ్రింగ్ సమ్థింగ్ న్యూ టు ద టేబుల్ ఈ బృందా షోతో రైటర్ డైరెక్టర్ సూర్య మనోజ్ అదే చేశారు ద మెయిన్ కాన్ఫ్లిక్ట్ దేని చుట్టూ అయితే సిరీస్ తిరుగుతుందో అది చాలా సెన్సిటివ్ సబ్జెక్ట్ అండ్ హీ టెల్త్ విత్ ప్రెటీ వెల్ ఇంకా అది కాకుండా రీసెంట్ గా మనం చూస్తున్న చాలా షోస్ లో మేజర్ కంప్లైంట్ అరే ఇది కొంచెం క్రిస్ప్ టూ అండ్ హాఫ్ అవర్స్ మూవీలో తీసుంటే బాగుంటది అని బట్ బ్రిందా మీకు అలా అనిపించదు అలా అని అన్నెసరీ థ్రెడ్స్ లేవా అంటే ఒకటి రెండు ఉన్నాయి బట్ దే డోంట్ టేక్అప్ టైం సో యా యాఫ్ యున్ టూ దీస్ కైండ్ ఆఫ్ షోస్ బ్రిందా విల్ నాట్ డిసప్పాయింట్ సోనీ లివ్ లో స్ట్రీమ్ అవుతుంది ఈ వీకెండ్ చూసేయచ్చు కథ విషయానికి వస్తే బృంద ఒక ఎస్ఐ ఇన్ఫ్యాక్ట్ తను ఎస్ఐనైన పోలీస్ స్టేషన్లో తను ఒక్కతే ఫీమేల్ గవర్నమెంట్ రూల్ వల్ల నీకు ఆ పోస్ట్ వచ్చిందని తన కొలీగ్స్ నుండి పై ఆఫీసర్ వరకు అందరూ కొంచెం లోకుగా చూస్తూ ఉంటారు ఒక్క సారథి అనే కొలీగ్ తప్ప ఇదే టైంలో తన స్టేషన్ జ్యురిస్టిన్ లో ఉన్న చెరువులో ఒక సెవెన్ వెళ్తుంది అది సూసైడా మర్డరా అనే దగ్గర స్టార్ట్ అయ్యి తీగలాగితే డొంకంతా కదిలినట్టు ఎక్కడికో వెళ్తుంది నెరేటివ్ గోజోన్ మరి ఆ బాడీ చుట్టూ ఉన్న మిస్టరీని సాల్వ్ చేసే జర్నీ ఏదైతే ఉందో అదే బృందా స్టోరీ మొత్తం ఎయిట్ ఎపిసోడ్స్ ప్రతి ఎపిసోడ్స్ ఫార్టీ మినిట్స్ ఉంటుంది నేనైతే సింగిల్ సిటింగ్లో లేపేశా అంత ఇంట్రెస్టింగ్ ఉన్న ఎపిసోడ్స్ మామూలుగా చాలా మంది ఏమైనా సీరియల్ స్టార్ట్ చేస్తే మధ్యలోనే ఆపేస్తారు కానీ ఈ స్టోరీ ఎంత టైట్గా ఉంటుందంటే ఫస్ట్ ఎపిసోడే ప్లాట్కి హుక్ అవుతాం క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి కొంచెం ఫస్ట్ ఎపిసోడ్ లో టైం తీసుకుంటారు బట్ వన్స్ డెడ్ బాడీ దొరికాక స్టోరీ పరిగెడుతుంది ప్రతి ఎపిసోడ్ లో ప్లాట్ ప్రోగ్రెషన్ బాగుంటది టూ ఫార్టీ మినిట్స్ అంటే అంత సోర్స్ ఫైల్ ఉందని మీరు అనుకోవచ్చు కానీ అంత సోర్స్ యాక్చువల్లీ ఉంది ఏ క్యారెక్టర్ని వదలేదు ఏ ఒక్క థీమ్ ని అలా సర్ఫేస్ లెవెల్లో టచ్ చేసి వదిలేదు ప్రాపర్ గా వాళ్ళ క్యారెక్టర్ బ్యాక్ స్టోరీస్ రాసుకున్నారు ఆ వరల్డ్ ఎలా కనెక్ట్ అవుతుంది క్యారెక్టర్ మోటివేషన్స్ ఎందుకు ఫామ్ అయ్యాయని నీట్ గా చేశారు ఇట్స్ ఎ ఫైట్ బిట్వీన్ ఐడియాలజీస్ అని కూడా అనిపిస్తుంది టువర్డ్స్ దే అండ్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ రైటింగ్ అని క్లైమాక్స్ ముందే ప్లాన్ చేసుకుంటూ అన్ని లాస్ట్ ఫ్యూ ఎపిసోడ్స్ లో కనెక్ట్ చేయడం భలే అనిపించింది సీరియస్ ఫినిష్ చేసేసరికి స్టోరీలోనే ఎమోషన్కి రూట్ చేస్తాము చాలా ఫ్రెష్ ఐడియానే తీసుకున్నారు అండ్ ఇలా ఐడియాని ప్రజెంట్ చేయడానికి గట్స్ కావాలి యాక్చువల్లీ బోల్డ్ మూవ్ అనొచ్చు ఎందుకో చూస్తే మీకే అర్థం అవుతుంది అండ్ మీరు కనుక ఎక్కువ పోలీస్ ప్రొసీజర్స్ కనుక చూసుంటే మీరు ఏ టెంప్లెట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తారో నేరేటివ్ అలానే వెళ్తుంది బట్ 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 సూర్య తెలివిగా ఏం చేశాడంటే హీ యాడెడ్ అన్ ఎక్స్ట్రా లేయర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది సిరీస్లో ఒక ఇన్స్టెంట్ చెప్తున్నా పెద్ద స్పాయిలరింగ్ కాదు ఇది యూజువల్లీ ఇలాంటి షోస్లో కిల్లర్ ఎవరినైనా చంపబోతుంటే ఆ విక్టమ్ వేడుకుంటాడు నా ఫ్యామిలీ ఉంది పిల్లలు ఉన్నారు వదిలే అని ఇక్కడ కూడా అదే జరుగుతుంది బట్ ఆ ఎక్స్ట్రా లేయర్ ఏంటంటే కిల్లర్ విక్టిమ్ కంటే ముందు విక్టిమ్ పిల్లాన్ని కలిసి తనతో రేపు నుంచి మీ నాన్న ఇంటికి రాపోయినా ధైర్యంగా ఉంటూ మంచిగా స్కూల్కి వెళ్ళు అని చెప్తాడు సో వెన్ విక్టిమ్ సేస్ నాకు ఇలా పిల్లలు ఉన్నారు అన్నప్పుడు కిల్లర్ సేస్ తెలుసు నేను నీ పిల్లాడికి చెప్పాను ఇలా అని అని అంటాడు

ఇన్వెస్టిగేషన్ సీన్స్ అని ఈ పిక్స్ చూస్తే మీకు అనిపించిందా కానీ ఈ రోల్కి ఒక బ్యాగేజ్ ఉంటుంది సటిల్గా చేయాలి ఆ బ్యాలెన్స్ని త్రిష భలే తీసుకొచ్చారు తన కెరియర్లో మంచి రోల్గా ఉండిపోద్ది బృంద అనేది అండ్ దెన్ ఇంద్రజిత్ సుకుమారన్ ఈయన పెర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ అనిపించింది ముందస్సలు ఈయన ఎందుకు పెట్టారు ఈ క్యారెక్టర్ని ఎందుకు పెట్టారు అని డౌట్ వస్తుంది బట్ ఈయన పర్ఫార్మెన్స్ చూసాక భలే చేశారు అనిపించింది మన పృథ్వీరాజ్ సుకుమారన్ అన్నైనా ఈయన యాక్టింగ్ కూడా అదే లెవెల్లో ఉందండి అయ్యి అంత పవర్ఫుల్గా చేశారు రవీంద్ర విజయ్ యాజ్ ఎస్ఐ ఈయన కూడా ఈ స్టోరీకి ఒక హీరో లెక్కనే అట్లీస్ట్ నేనైతే అలానే చూసా ఈయన స్టోరీ కూడా అంత డీటెయిల్గా చూపించారు మరి అండ్ బృందా క్యారెక్టర్కి ఈయనకి మధ్య ఉన్న కెమెరాటరీ బాగుంది రాకేంద్ర మౌళి ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు బ్యూటిఫుల్ యాక్టింగ్ సిరీస్కి వన్ ఆఫ్ ద మేజర్ హైలైట్స్ అనొచ్చు అండ్ ఆల్సో జయప్రకాష్ గారి రోల్ కూడా అంతే ఇంపార్టెంట్ ఆయన పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది ఇంకా మీరు ట్రైలర్ చూసినట్టయితే ఇలా బర్న్ పట్టుకుని ఒక అతను ఉంటారు ఆయన పేరు ఆనంద్ స్వామి ఆట ఒక తమిళ యాక్టర్ ఆ రోల్లో అలా పరకాయ ప్రవేశం చేస్తారు అనిపించింది చూస్తే భయం వేస్తుంది అలానే జాలి కూడా వేస్తుంది ఈ రెండు ఎమోషన్స్ ఒకే చోట ఉండవు కదా కానీ ఉండేలా చేశారు ఈయన టెర్రిఫిక్ అసలు ఇక టెక్నికల్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే మ్యూజిక్ బై శక్తికాంత్ కార్తిక్ ఏంటి పేరెక్కడో విన్నట్టుంది అనుకుంటున్నారా మన ఫిదా మ్యూజిక్ డైరెక్టర్ అండి ఈ సిరీస్కి బ్యాక్ బోన్ అంటే మ్యూజికే ఆ బీజిఎం థ్రిల్ ఫ్యాక్టరీని డబుల్ చేస్తుంది అండ్ హాంటింగ్ థీమ్స్ కంపోజ్ చేశారు నాకైతే స్కోర్ చాలా బాగా నచ్చింది విజువల్స్ కూడా టూ గుడ్ ఉన్నాయి దినేష్ కే బాబు ఏ గ్రేట్ జాబ్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి అండ్ ఫైనలీ కమింగ్ టు రైటర్ డైరెక్టర్ సూర్య మనోజ్ వాంగ్ల ప్రాపర్ రైటింగ్ రీసెర్చ్ డన్ రైట్ ప్రతి క్యారెక్టర్కి ఆర్క్ ఉంటుంది వాళ్ళ మొరాలిటీని క్వశ్చన్ చేసుకుంటారు ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ ఉంటుంది రైటింగ్ అనేది ఒక లేయర్లో కాదు సెవెరల్ లేయర్స్లో రాసుకున్నారు సో దట్ క్యూరియాసిటీ బాగా బిల్డ్ అయింది అండ్ అన్ని ఇంటర్లింక్ చేయడమే కాదు క్యారెక్టర్స్ కమ్ ఇన్ ఫుల్ సర్కిల్ ఇది త్రూ అవుట్ ద సిరీస్ బాగా ప్లాన్ చేసుకుంటూ వెళ్ళారు ఇంత ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్లో కూడా ఎమోషనల్ టచ్ ఇచ్చారు అండ్ మెయిన్ అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఇందులో టచ్ చేసిన థీమ్ ఇద్దరు వ్యక్తుల మధ్య ఫైట్ కన్నా రెండు ఐడియాలజీల మధ్య ఫైట్ చాలా పెద్దదిగా అనిపించింది డైరెక్టర్ సూర్య మనోజ్ ఇంద్రో చేసింది అదే ఆల్ ఐ కెన్ సే కి ఇంకొక కొత్త మంచి డైరెక్టర్ దొరికేశాడు సిరీస్ చూసాక ఈ మాట ఎందుకన్నానో మీకు కూడా అర్థమవుతుంది ఫైనల్ వర్డ్ తెలుగు ఫస్ట్ ప్రాపర్ పోలీస్ ప్రొసీజరల్ చాలా బాగుంది చూసేయండి బ్రిందా ఇస్ అవైలబుల్ ఆన్ సోనీ లివ్ సో దాట్స్ ద రివ్యూ గైస్ మై వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్ signing off team dive